वेलकम टू जननी क्रोचेट एंड क्राफ्ट चैनल फ्रेंड्स एला उन्नारू ई वीडियो लो सेकंड लेसन गा मीकु थियरी नैते चेप्तू उन्नानु दींतो पाटु अल्लिकलु अल्ली चूपिस्तुन्नानु नेनु अमेज़ॉन लो तीसुकुन्नानु 600 रूपीस तो तीसुकोवडं जरिगिंदी आ तर्वात दानी कास्ट कोंचें तग्गुतू वस्तुंदी इप्पुडु डिस्काउंट तो 499 रूपीस के वस्तुंदी తీసుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తాను. దాని ద్వారా మీరు తీసుకున్నట్లయితే నాకు కూడా కొంచెం కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు క్రొత్తగా ఏమి యాడ్ అయినాయి అనేవి మీకు తెలియాలి. అయితే చాప్టర్స్ని యాడ్ చేస్తూ ఉన్నాను. అలానే వేరే భాష వారికి అర్థమయ్యే విధంగా సబ్ టైటిల్స్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. అప్కమింగ్ వీడియోస్లో మీకు అన్నీ అర్థమవుతాయి. అయితే ఈ రెండింటిని కలిసి మనం దీన్ని ఏమంటారంటే కలిసి ఫౌండేషన్ రౌండ్ అని అంటారు. ఈ ఫౌండేషన్ రౌండ్ మీదే మనం ఏ ప్రాజెక్ట్ చేసినా చేస్తూ వస్తూ ఉంటాము. అయితే నేను ఇంక్రీజ్ డిక్రీజ్ అని ఉంటుంది, దాన్ని మనం ఎలా మెన్షన్ చేస్తాము అంటే అబ్రివేషన్స్లో ఐఎన్ అంటే ఇంక్రీజ్ పెంచడాన్ని, అంటే మనం వేసే చైన్స్ పెంచుకుంటూ వెళ్తే దాన్ని ఇంక్రీజ్ అని అంటాము. నేను చూపిస్తున్నట్టు చూడండి, ఎలా ఇంక్రీజ్ చేస్తున్నాను అనేది చూడండి. దాన్ని టర్న్ చేసుకున్న తర్వాత టూ చైన్స్ చేసి ఒక చైన్లో ఒక హాఫ్ డబుల్ క్రోషే చేస్తున్నాను. ఒక చైన్ రెండో చైన్లో టూ డబుల్ క్రోషే, అంటే హాఫ్ డబుల్ క్రోషేలు రెండు చేయాలి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ చైన్లో ఒక హాఫ్ డబుల్ క్రోషే చేస్తున్నాను. మీరు హాఫ్ డబుల్ క్రోషే లేదా డబుల్ క్రోషే ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. సింగిల్ చైన్స్ కూడా చేసుకోవచ్చు, మీకు ఎలా ఈజీగా ఉంటుందో అలా చేసుకోవచ్చు. దాన్ని మనం ఇంక్రీజ్ చేయడం అనేది నేర్పించాలనే దృష్టితో నేను ఇది చేస్తున్నాను. మనం ఏ ప్రాజెక్ట్ చేసినా ఇంక్రీజ్ పెంచుకుంటూ వెళ్ళాలి అంటే ఇలా ఒక చైన్లో ఒక హాఫ్ డబుల్ క్రోషే వేస్తే ప్రక్క చైన్లో రెండు హాఫ్ డబుల్ క్రోషేలు అలా వేసుకుంటూ వెళ్తే మనకి ముందు వచ్చిన లైన్ కంటే కొంచెం పెద్ద లైన్ వస్తుంది. దాన్ని మనం రో అని కూడా పిలుస్తూ ఉంటాము. ఫస్ట్ రో మొత్తం పూర్తయితే దీన్ని ఫస్ట్ రో అని అంటారు. ఒక వరుస, రెండు వరుసలు, మూడు వరుసలు అని మెన్షన్ చేస్తూ ఉంటాం తెలుగులో. ఎయిత్ స్టెప్లో డిక్రీజ్ ఎలా చేసుకోవాలి, చైన్స్ని డిక్రీజ్ ఎలా చేయాలి అంటే తగ్గించుకుంటూ ఎలా వెళ్ళాలి. ఇంక్రీజ్ అంటే పెంచుకుంటూ వెళ్ళాము, డిక్రీజ్ అంటే తగ్గించుకుంటూ. చైన్స్ని ఎలా తగ్గించుకుంటూ వెళ్ళాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మనం ముందు వేసిన ప్రీవియస్ వీడియో మీరు చూడనట్లయితే అది ఫస్ట్ లెసన్గా చేశాను. ఆ ఫస్ట్ లెసన్ చూసిన తర్వాత మాత్రమే దీన్ని సెకండ్ లెసన్గా చూడండి. మీకు బిగినర్స్గా ఉన్న వారికి అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోస్ అయితే ఎక్కువ టైం తీసుకొని చేయవలసి వస్తుంది. దానికోసం మీరు తప్పనిసరిగా ఇంట్రెస్ట్ పెట్టి వింటే చూస్తే తప్పనిసరిగా మీకు అల్లికలు ఈజీగా నేర్చుకోగలుగుతారు. డబుల్ క్రోషేలు చేస్తూ మనం ఈ లైన్లో ఒక చైన్ వదిలి వేరే చైన్లో డబుల్ క్రోషే, ప్రక్కన ఉన్న చైన్ వదులుతున్నాను చూడండి, మళ్ళీ నెక్స్ట్ చైన్లో మళ్ళీ డబుల్ క్రోషే చేస్తున్నాను. అలా ఒక చైన్ వదిలి ఒక చైన్లో ఇలా వేసుకుంటూ వెళ్తే ముందు వచ్చిన ఆ లైన్ కంటే చిన్న లైన్ వస్తుంది. చూడండి ఎలా దగ్గరికి వచ్చినట్టుగా కనిపిస్తుందో అలా అన్నమాట. మళ్ళీ సెకండ్ ఇంకొక లైన్కి వెళ్ళాలంటే దీన్ని టర్న్ చేసుకుంటాము. టర్న్ చేసుకున్న తర్వాత టూ చైన్స్ చేసుకొని చూడండి ఇలా టూ చైన్స్ చేసి టర్న్ చేసి ఒక చైన్ వదిలి రెండో చైన్లో డబుల్ క్రోషే వేస్తున్నాను చూడండి. అలా వేసి ప్రక్కనున్న చైన్ వదిలి
మళ్ళీ వేసుకోవాలి. చూపిస్తున్నది ఇది ఒక బాల్లా చేయాలంటే మనం డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తేనే ఒక బాల్లా వస్తుంది, ఇలా కప్పులా వస్తుంది ఫస్ట్. అలా చేసుకుంటూ ఒక్కొక్క చైను స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి, దాన్నే స్కిప్ అని కూడా అంటాం అన్నమాట. ఇంకా మీరు స్కిప్ అంటే ఏంటనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక చైన్ వదిలి ఇంకొక చైన్లోకి వెళ్ళడాన్ని ఇలా దాటవేయడాన్నే స్కిప్ అంటాము. ఈ లూప్స్ని నేను చూపిస్తున్నాను, హుక్ పై పెట్టిన వాటినే లూప్స్ అని అంటాము. హాఫ్ డబుల్ క్రోషే చేస్తే మూడు వస్తాయి చూడండి, కనిపిస్తున్నట్టు ఆ మూడు లూప్స్లోంచి ఒకేసారి తీస్తే దాన్ని హాఫ్ డబుల్ క్రోషే అంటారు, వీటినే లూప్స్ అంటాము. చూడండి నేను చూపిస్తున్నట్టు నేను చూపించింది ఫ్రంట్ లూప్ అంటారు దీన్ని. నెక్స్ట్ బ్యాక్ లూప్. ఇలా రెండు లూప్స్తో ఒక చైన్ ఫామ్ అవుతుంది. ఈ చైన్స్ని ఇలా ఇప్పుడు నేను చూపించేది రెండు లూప్స్ అన్నమాట, అవి ఎన్ని ఉంటే అన్ని లూప్స్ అని అంటామన్నమాట. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలా నేను చూపిస్తున్నది లూజ్ లూప్స్ వేస్తూ ఉంటాము. ఆ లూజ్ లూప్స్తో మనం ఏ ప్రాజెక్ట్ చేసినా వాటిని ఫ్రీ లూప్స్ అని కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. వీటితో కూడా నేను ఒక బ్యాగ్ని తయారు చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో నేను చేశాను, దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఆ బ్యాగ్కి సంబంధించి నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. హాఫ్ బ్యాగ్ ఉంది, దాన్ని నేను పూసలతో ఎలా చేశాననేది మీకు చూపిస్తాను. దీని లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చేసిన విధంగానే మళ్ళీ చేస్తూ చైన్స్ని వేసుకుంటూ వెళ్ళడాన్ని రిపీట్ అంటారన్నమాట. అంటే మనం సింగిల్ చైన్స్ని చేస్తూ వెళ్తే సింగిల్ చైన్స్ రిపీట్ అవుతున్నాయి, ఆ రో అంతా అలా రిపీట్ అవుతున్నాయి, ఆర్ఈపి అని మనం మెన్షన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అబ్రివేషన్స్ చెప్పాలంటే ఆర్ఈపి అని మెన్షన్ చేస్తూ ఉంటాం.